నంద్యాలలో జరిగినటువంటి వరుస సంఘటన కథలతో దాడి జరగడం జరిగింది. దీనికోసం మన డిఎస్పి చిదానందరెడ్డి గారు నంద్యాల పట్టణ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వకుండా ఉండడానికి, నంద్యాల పట్టణ ప్రజలు చాలా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి దగ్గర దగ్గర 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి తాలూకా పరిధిలో ఉన్నటువంటి అందరినీ రౌడీ షీటర్లు అవ్వచ్చు, దాడులకు పాల్పడే వాళ్ళు అవ్వచ్చు, వారి అందరినీ కూడా పిలిపించి వారికి హెచ్చరికలు దాడి చేయడం జరిగింది. హెచ్చరికలు దాడి చేసిందే కాకుండా ఒక్కొక్కరి చరిత్ర అంటే ఫైలు ఒక్కొక్క ఫైలు తెప్పించి చాలా జాగ్రత్తగా పరిశీలించి అందరి అధికారులను కూడా పిలిపించి వారిని ముఖాముఖి పరిచయం చేసి వీళ్ళందరి మీద అబ్జర్వ్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా హెచ్చరికలు దారి చేసి నంద్యాల పట్టణ ప్రజలు శాంతియుతంగా ఉండడం కోసం ఆయన ఛాయశక్తులుగా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఫైల్స్ అన్ని కూడా ఇప్పుడు ఆయన మాటల్లో నంద్యాల పట్టణ ప్రజలకు ఏ రకంగా చెప్తారో మనం చూసి విందాం. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడకూడదు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. మా అధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు అందరు ఆఫీసర్లకు కూడా పరిచయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అందరు ఆఫీసర్లకు కూడా రౌడీ షీటర్ల చరిత్ర అంతా కూడా తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా కూడా రౌడీ షీటర్లు ఇబ్బంది పెడితే, ఎవరైనా దందాలకు పాల్పడినా తక్షణం పోలీసులకు తెలియజేయాలని చెప్పి కోరడమైంది. ఇదే సందర్భంలో రౌడీ షీటర్లకు హెచ్చరికలు కూడా జారీ చేయడమైంది. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అవసరమైతే జిల్లా బహిష్కరణ, అదేవిధంగా పీడీ యాక్టు అమలు కొరకు ప్రపోజల్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీ ఈజీ అని ఉపేక్షించేది లేదు, ఉక్కుపాదం పంచివేయడం జరుగుతుంది.